అటు భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తింది. పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో అధికారులు 70 గేట్లను ఎత్తి 11.38 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నీటి మట్టం 24.3 అడుగుల మేర కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్వలకు 500 క్యూసెక్లు వదులుతున్నట్లుగా తెలిపారు. బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని, ముంపు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇటు వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్పై పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. వరద భారీగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కాంతి మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి. యా శ్వేత, ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి తగ్గిందని చెప్పాలి. నిన్న 11.5 లక్షల నీరు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరింది. అయితే వరద ఉధృతి తగ్గింది, కృష్ణమ్మ శాంతించిందని చెప్పాలి. ఏదైతే 24 అడుగుల ఎత్తు పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ ఉంటే మొత్తం 23.5 ఎత్తుల అడుగు వరకు కూడా నీటి మట్టం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి నిన్న చూసాం. ఈరోజు కృష్ణమ్మ శాంతించడంతో 9,50,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్కు వచ్చి చేరుతోంది. బ్యారేజ్ వద్ద పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తే కనుక ఒక గ్యాప్ అనేది కనిపిస్తోంది. నిన్న బ్యారేజ్కి నీటికి కొంచెం చిన్న గ్యాప్ కూడా కనిపించని పరిస్థితిని మనం చూసాము. అయితే మొత్తం 9,50,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం అయితే బ్యారేజ్కి వస్తుంది. బ్యారేజ్కు వచ్చిన ఇన్ఫ్లో ఏదైతే ఉందో పూర్తిగా బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఎక్కడైతే బోట్లు ఇరుక్కుపోయాయో, నిన్న బోట్లు వచ్చి తగలడంతో గేట్లు కొన్ని ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో నిన్న సాయంత్రమే ఇరిగేషన్ మంత్రితో పాటుగా కన్నయ్య చౌదరి ఇక్కడికి వచ్చి ఆ గేట్లను పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం ప్రస్తుతం శాంతించి కొంత ఇన్ఫ్లో తగ్గినప్పటికీ కూడా 9,50,000 క్యూసెక్ల నీరు అంటే తక్కువ అని మాత్రం అనుకోవడానికి లేదు. అయితే మరొక వైపు వర్షం కూడా తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఎక్కడైతే సింగనగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, అలాగే కృష్ణలంక, భవానీపురం, పాయకాపురం ఇటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఎక్కడైతే కొనసాగుతున్నాయో ఆ ప్రాంతాలంతా కూడా వర్షం వల్ల కొంత ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ కూడా వర్షం కొంత తగ్గిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అయితే ప్రకాశం బ్యారేజ్ పైన నిన్న రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఆ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి పరిస్థితిని సమీక్షించిన తరువాత రాకపోకలు అనేవి వదులుతామని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. అయితే మొత్తంగా చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్కి మాత్రం వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి. దాదాపుగా ఎక్కడైతే ఈ ప్రస్తుత నీటి మట్టం 20 అడుగులకి చేరినప్పటికీ, అంటే 3 అడుగుల మేర నీటి మట్టం తగ్గినప్పటికీ కూడా ఎగువ నుంచి కనుక వరద నీరు ఎక్కువగా వచ్చినట్లయితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు మళ్ళీ ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అయితే ఏదైతే ఈ నీటిని అంచనా వేయడంలో మొదటిగా ఆ ఇరిగేషన్ అధికారులు విఫలం చెందటంతోనే ఈ ముంపు అనేది విజయవాడకి వచ్చింది అనేది అయితే ప్రస్తుతం తేటతెల్లమవుతున్న విషయం. అయితే ఇటు బుడమేరు వంత కట్టకి సంబంధించి బుడమేరు కూడా పూర్తిగా కొంత శాంతించినప్పటికీ కూడా అటు గుడివాడ, మచిలీపట్నం, అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా రాకపోకలు అయితే కట్ అయిపోయిన పరిస్థితి. నీటి జల దిగ్బంధంలోనే ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటనలు చేస్తున్నప్పటికీ కూడా అధికారుల అలసత్వం ఎక్కడైతే కనబడుతోందో అక్కడ పూర్తిగా రాజీ పడకుండా ముందుకు వెళ్ళాలి అని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. లాస్ట్ హౌస్ వర్క్ కూడా ఎక్కడైతే సహాయక చర్యలు కొన్ని ఇళ్లకే వెళ్తున్నాయి, కొన్ని ప్లేసెస్కే వెళ్తున్నాయి అన్న వార్తలు సీఎంకి తెలియడంతో మొత్తంగా ఎక్కడైతే సహాయక చర్యలు అవసరమో లాస్ట్ హౌస్ వరకు ఖచ్చితంగా సహాయక చర్యలు అనేవి వెళ్ళాలి అని కూడా సూచించారు. దీంతో పాటు ఎక్కడైతే ఆహారానికి సంబంధించి రీహాబిలిటేషన్ సెంటర్స్లో వేలాది మంది కుటుంబాలతో సహా వచ్చి రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న పరిస్థితి, రీహాబిలిటేషన్ సెంటర్స్ వద్ద కూడా పూర్తిగా పరీక్ష ఏదైతే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, మిగిలిన సౌకర్యాలన్నింటినీ కూడా, మెడికల్ హెల్త్ క్యాంపులు కూడా, ఆరోగ్యం ప్రస్తుతం నీళ్లలో ఉన్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉండాలి,
హాస్పిటల్స్తో పాటుకు మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వందలాది కుటుంబాలు ఏవైతే నీళ్లలో చిక్కుకుని ఉన్నాయో వాటిని అందరినీ బయటకు తీసుకొచ్చే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద మాత్రం కృష్ణమ్మ కొంత శాంతించిందనే చెప్పాలి. మొత్తంగా కృష్ణమ్మ ఉగ్ర రూపం నిన్నటి వరకు కూడా చూసాం, అయినా ఇప్పటికీ కూడా 950,000 క్యూసెక్ల నీరు అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. 20 అడుగుల నీటి మట్టం వద్ద ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉన్నట్టుగా చెప్పుకోవాలి. మొత్తంగా చూసినట్లయితే కృష్ణలంక పరివాహక ప్రాంతం, ముందుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణలంకకి వాటర్ వెళ్తాయి కాబట్టి అక్కడ కొంత నీటి వరద ప్రాంతం తీవ్రత అయితే తగ్గిందనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే విజయవాడ వ్యాప్తంగా కూడా కొంత వరద శాంతించిందనే చెప్పాలి. శ్వేత రైట్ కాంతి, థ్యాంక్ యూ.